हाय गाइस माय सेल्फ गौतम पिंजाला वेलकम टू अवर चैनल मन राइड वच्चेसी हैदराबाद नुंचि कन्याकुमारी नॉन स्टॉप अयिते कादु डेली ओक 400 किलोमीटर्स अयिते ट्रावल चेद्दाम अनुकुंटुन्नानु सो नाकु कन्याकुमारी इक्कडि नुंडि अयिते 1200 किलोमीटर्स उंदि डेली 400 किलोमीटर्स ट्रावल चेस्ते नाकु 3 डेस टाइम पडुतुंदि कन्याकुमारी रीच अवडानिकि ई राइड मोत्तम अयिते नेनु ओक 10 डेस अनुकुंटुन्नानु नेतिगा राइड स्टार्ट चेसिस्तुन्ना हैदराबाद टू कन्याकुमारी राइड अयिते स्टार्ट अयिपोयिंदि एग्जाक्ट गा औटर रिंग रोड दग्गर उन्ना ई रोड नुंडि वेल्ते टीसीएस वस्तदि आदिपट्ल ఆదిపట్ల టీసీఎస్ ఈ రోడ్ నుండి వెళ్తే నేను ఒక 18 కిలోమీటర్స్ నుండి ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్లో ట్రావెల్ చేసిన ఇవ పక్కనే ఉంది ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుండి అయితే ఇంకో 200 మీటర్స్లో లెఫ్ట్ తీసుకోమని చూపిస్తుంది. పల్మకుల్ పెద్ద గోల్కొండ రోడ్ అంట. ఇంకో 100 మీటర్స్లో లెఫ్ట్ తీసుకోమని చూపిస్తుంది. ఇక్కడనే లెఫ్ట్ తీసుకోమని చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 9 కిలోమీటర్స్ వెళ్తే NH44 రోడ్ ఎక్కుతాం. ఇప్పుడు పక్కన చూపించిన కదా అది రామంజున స్టాచ్యూ. ఆయన పుట్టి 1000 ఇయర్స్ అయిన సందర్భంగా చిన్నజయర్ స్వామి కట్టిస్తున్నారు. కూర్చున్న స్టాచ్యూలో వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ అది. 216 ఫీట్ హైట్తో కడుతున్నారు. దాని చుట్టూ 108 టెంపుల్స్ కడుతున్నారు. దాని కింద 108 కేజీస్ విగ్రహం పెడుతున్నారు రామంజున స్వామిది. ఆ స్టాచ్యూని అయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మనం NH44 ఎక్కుతాం. NH44 ఎక్కిన ఇక్కడ నుండి ఒకటే రోడ్డు కర్నూలుకి అనంతపూర్కి బెంగళూరుకి కన్యాకుమారి దాకా ఒకటే హైవే. ఇక్కడ నుండి ఎండ అయితే ఫుల్ కొడుతుంది. నాది జాకెట్ అయితే బ్లాక్ ఉంది. ఎక్కువ హీట్ అనిపిస్తుంది నాకు ఈ జాకెట్ వల్ల. ఇక్కడ నుండి నాకు కర్నూలు డిస్టెన్స్ అయితే 180 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం 3 అవర్స్ 2 మినిట్స్ చూపిస్తుంది. ఇక మనం వెళ్ళేసరికి 4 అవర్స్ పడుతుందో 4.5 అవర్స్ పడుతుందో కర్నూలుకి. ఈ ఎండకి వాటర్ ఎంత దాయినా దాహం తీర్తలేదు. మనకు ఆకలి అవుతుంటే అన్నం తినకుండా 1 డే అయినా ఉంటాం. కానీ దాహం అవుతున్నప్పుడు 1 అవర్ కూడా ఉండలేము వాటర్ తాగకుండా. ఇంక ఎండకైతే అసలే ఉండలేము. మన రైడ్లో ఫస్ట్ టాల్ గేట్. ఈ బండి పైన మన పొజిషన్ ఎట్లుందంటే ఇప్పుడు రోడ్ పైన స్పీడ్ లిమిట్ పెడతారు కదా 40లో పోండి 60లో పోండి అట్లా. వాడు 40లో పోమన్నా 60లో పోమన్నా మనం పోయే స్పీడే పోతాం. అంటే వాడు చెప్పింది ఎప్పుడు ఫాలో కాం. అంటే వాడు 60 పెట్టినా మనం 80 100ఏ పోతాం. వాడు ఎంత పెట్టినా అట్లనే పోతాం. ఇప్పుడు వాడు 40 50 పోండ్రా బాబు అన్నా కూడా ఆ 40 50 కూడా పోలేకపోతుంది ఈ బండి పైన. ఈ బండి పైన పరిస్థితి అయితే అట్లుంది. జడ్చెల్లా 25 కర్నూలు 155 ఇక్కడ నుండి అన్న మస్తు వస్తుంది లాంగ్ రూట్లో. జడ్చెల్లో రీచ్ అయినా ఇక్కడ నుండి కర్నూలు అయితే 130 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ 11 మినిట్స్ చూపిస్తుంది. మనకి ఇది 2 అవర్స్ 11 మినిట్స్ చూపిస్తే మనకి 3 అవర్స్ పడుతుంది కంపల్సరీ. ఈ బ్రిడ్జ్ పైనుండి వెళ్ళాల్సింది. కిందికి వెళ్ళి వచ్చినాం. ఓ షాట్. జడ్చెల్లా క్రాస్ అయినాం. కర్నూలు ఎగ్జాక్ట్గా 128 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. మన రైట్లో సెకండ్ టాల్ గేట్ క్రాస్ అవుతున్నాం. ఈ ఫాస్ట్టాగ్ వల్ల అసలు ట్రాఫికే లేకుండా ఉంది ఇక్కడ టాల్ గేట్స్ దగ్గర. ఇంతకుముందు అయితే మొత్తం పెద్ద పెద్ద లైన్లు ఉండే. ఇప్పుడు ఆ ఫాస్ట్టాగ్ వల్ల మొత్తం ఖాళీ. నా హెల్మెట్ 1600 గ్రామ్స్ ఉంది వెయిట్. మళ్ళీ దానికి గోప్రో మళ్ళీ మైక్ అడాప్టరు ఇవన్నీ ఉండేసరికి ఓ 2 కేజీస్ దాకా హెల్మెటే ఉంది వెయిట్. ఎట్లుందంటే ఒక 2 కిలోలు తలపైన పెట్టుకొని కూర్చుంటే ఎట్లుందో అట్లుంది నా పొజిషన్. మొత్తం మెడల్ మొత్తం పెయిన్ వస్తుంది. కొంచెం అలవాటు అయ్యేదానికి ఇంతే ఉంటుంది. ఇక మళ్ళీ రైడింగ్ జాకెట్ కూడా అంత కంఫర్ట్ ఏం లేదు. అంటే అలవాటు లేదు కదా. కొంచెం అలవాటు అయితేనేమో ఫ్రీ అయిపోతుంది మొత్తం. ఇక అలవాటు అయ్యేదానికి ఇంతే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా కర్నూలు అయితే 94 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది. టైం అయితే ఎగ్జాక్ట్గా 2:10 అయింది ఇప్పుడు. 1 అవర్ 30 మినిట్స్ అంటే 3:40కి కర్నూలు రీచ్ అవుతాం. కాకపోతే నాకు ఎక్కువనే టైం పడుతుంది. ఈ గూగుల్ తల్లి క్యాలిక్యులేట్ చేసే స్పీడ్లో అయితే నేను వెళ్ళలేను కదా. ఈ టీవీఎస్ ఎక్సెల్ కాబట్టి ఎంతసేపు ఉన్నా 40 50 కాబట్టి కొంచెం నాకు ఎక్కువనే పడుతుంది టైం. ఇంకా
ఇప్పుడు నేను డ్రోన్ షాట్ చూపించింది కృష్ణా రివర్ బీచ్ పెళ్లి. ఇక్కడ పుష్కరాలకు అయితే చాలా ఫేమస్. ఇక్కడ కనిపిస్తుందిగా ఇప్పుడు అది ఈ లారీ అవతల, అది ఆంజనేయ స్వామి టెంపుల్. పుష్కరాలకు అయితే ఇక్కడికి చాలామంది వస్తారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఆ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్, చాలామంది వస్తుంటారు. ఇప్పుడు కూడా అక్కడ స్నానం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇక్కడ నుండి కర్నూలు అయితే 46 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా, 1 అవర్ చూపిస్తుంది నాకు. ఇంకొక టోల్ గేట్ వస్తుంది ముందర, దాని తర్వాత ఇక కర్నూలు వస్తుంది. ఇటు ఈ రైట్ సైడ్ ఒక 13 కిలోమీటర్స్ వెళ్తే గద్వాల్ వస్తుంది. అరుంధతి మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అయితే గద్వాల్ తెలిసే ఉంటుంది, అంటే నేమ్ తెలిసే ఉంటుంది. ఏరియాకి వెళ్ళకపోయి ఉండొచ్చు, కాకపోతే నేమ్ మాత్రం అందరికి తెలిసే ఉంటుంది మూవీ చూసిన వాళ్ళకి. ఇంకో 42 కిలోమీటర్స్ వెళ్తే కర్నూలు అయితే వస్తుంది. కర్నూలులో బ్రేక్ తీసుకొని కర్నూలు నుండి అనంతపూర్ వెళ్తా. బెంగళూరు అయితే ఈరోజు రీచ్ అవ్వడం చాలా కష్టం. అనంతపూర్ అయితే స్టాప్ అనుకుంటున్నా. మొత్తం 3 డేస్ అయితే పడుతుంది అనుకుంటున్నా నాకు కన్యాకుమారి రీచ్ అవ్వడానికి. డైలీ ఒక 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా 3 డేస్ పడుతుంది కంపల్సరీ. అందరు ఈ రైడ్స్ అయితే డిసెంబర్ జాన్లో ప్లాన్ చేసుకుంటారు, కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి. కాకపోతే నేను సమ్మర్లో వెళ్ళాల్సి వస్తుంది. ఈ టైంలో ప్లాన్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఇంకా సమ్మర్లో ఎలా ఉంటుందో కొంచెం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్తున్నా. ఇది నా సెకండ్ ఫ్యూయల్ బ్రేక్. ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేటప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించొచ్చా? ఫుల్ ట్యాంక్ కొట్టు. బండి రిజర్వ్లో పడ్డప్పుడు కొట్టిస్తే కరెక్ట్ 3 లీటర్స్ పడుతుంది పెట్రోల్. ఇందులో 3 లీటర్స్ కంటే ఎక్కువ పడతలే, అంటే రిజర్వ్ 1.5 లీటర్ ఉన్నట్టుంది. టోటల్ 4.5 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ ఇది. ఇంత పెద్ద రోడ్డు పైన మనం ఓవర్టేక్ చేసే బండి ఏదైనా ఉందంటే ఈ ట్రాక్టర్ ఒక్కటే. ఇంతసేపు ఏమో మొత్తం ఫుల్ ఎండ్ ఉంది, ఇప్పుడేమో మొత్తం వర్షం పడితేట్టు అయిపోయింది మొత్తం క్లైమేట్. రోడ్ మొత్తం చల్లగా అయిపోయింది. వర్షం పడితేటప్పుడు ఎట్లుంటుంది క్లైమేట్ అట్లుంది మొత్తం చల్లగా. ఈ ఎండ మొత్తం పోయి చల్లదనం వచ్చేసింది. క్లైమేట్ ఇంత ఉంటే హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది, ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. నేను ఇంకా కర్నూలే రీచ్ అవ్వలేదు. అనంతపూర్ వెళ్ళేసరికి 8:10 అవుతుందో నైట్. ఈరోజు మన రైడ్లో థర్డ్ టోల్ గేట్. ఇప్పుడు క్రాస్ చేసిన 3 టోల్ గేట్స్లో ఒక్క దగ్గర ట్రాఫిక్ లేదు. ఇంతకుముందుకి ఫాస్ట్టాగ్లు లేకముందు అయితే మొత్తం లైన్గా ఉంటుండే బండ్లు. ఇప్పుడు అసలు ఏడ ట్రాఫిక్ లేదు టోల్ గేట్ దగ్గర. ఇటు సైడ్ ఉన్నది తెలంగాణ లాస్ట్ విలేజ్, ఇది ఇటు సైడ్ ఏమో ఆంధ్ర. ఇది మధ్యలోదే బార్డర్. ఇక ఇటు సైడ్ మొత్తం ఏమో ఏపీ, ఇటు సైడ్ ఏమో లాస్ట్ తెలంగాణ విలేజ్. బార్డర్ చెక్కింగ్ ఇక్కడ, ఏపీ బార్డర్ చెక్కింగ్. మెయిన్గా మంది బాటిల్ క్యారీ చేస్తున్నారా లేదా చూస్తారు ఇక్కడ. నన్నైతే ఏం చెక్ చేయకుండా పంపించిండు. ఇది మొత్తం తుంగభద్ర. కర్నూలు రీచ్ అయిపోయినాం ఇక. ఇది క్రాస్ అయితే కర్నూలు రీచ్ అయినట్టే. ఈ బ్రిడ్జ్ ఒక్కటి క్రాస్ అయితే సమ్మర్ కాబట్టి ఎక్కడ వాటర్ చక్కగా లేవు, కొన్నే ఉన్నాయి ఇక్కడ కూడా. మొత్తం కింద ఆవులను కరుగుతున్నారు ఎడ్ల బండ్లు. అవతల సైడ్ బ్రిడ్జ్ ఏమో కొంచెం కిందికి ఉంది, ఇదేమో కొంచెం పైకి ఉంది. అవతల సైడ్ రోడ్ కనిపిస్తలే. ఇది కొంచెం దూరం ఉన్నాయి, మొత్తం ఎండిపోయింది మొత్తం. ఇది కరెక్ట్ ఈ బ్రిడ్జ్ దగ్గర మాత్రం వాటర్ మంచిగా ఉన్నాయి. కర్నూలు సిటీలో నుంచి కాకుండా అవుట్స్కర్ట్ నుండి వెళ్తున్నా. ఈరోజు మన రైడ్లో 4th టోల్ గేట్. ఈ టోల్ గేట్ దగ్గర నుంచి అనంతపూర్ కరెక్ట్గా 105 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ 53 మినిట్స్ టైం చూపిస్తుంది. టైం ఇప్పుడు వచ్చేసి 7:10 అయింది. ఇంకా అక్కడికి రీచ్ అయ్యేసరికి 10 అవుతుంది అనుకుంటున్నా. మన రైడ్లో 5th టోల్గేట్ ఇది. ఇక్కడ నుండి అనంతపూర్ ఎగ్జాక్ట్గా 47 కిలోమీటర్స్ ఉంది. 54 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుండి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:25 అయింది. అనంతపూర్ అయితే రీచ్ అయిన టైం వచ్చేసి 12:30 అయింది. నేనైతే ఇక్కడనే రూమ్ తీసేసుకున్నా, ఇక్కడనే స్టే చేస్తున్నా ఈరోజు అయితే. నేను ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ వర్క్ చూసుకొని ఇక పడుకోవాలి. అంత దూరం ట్రావెల్ చేసినా కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ లైట్గా ఉన్నాయి అంతే. నేను ఇక మిగతాది రేపు మాట్లాడతా. ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను.